తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో నిర్వహించబోయే 30 పడకల కోవిడ్ కేర్ సెంటర్లో అవసరమైన సుమారు 140,000 రూపాయలు విలువైన 10 ఆక్సిజన్ సిలిండర్లను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున లయన్ రావణ నాగు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అభిమానుల తరఫున సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారంపూడి ప్రభాకర్ రెడ్డి మరియు లయన్స్ క్లబ్ గొలమామిడాడ శ్రీ సూర్య సభ్యులు కలిసి సంయుక్తంగా శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ కోవిడ్ కేర్ సెంటర్ కన్వీనర్ లయన్ మండా రాజారెడ్డి, మామిడాడ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి, లయన్స్ సభ్యులు సబ్బెళ్ల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కమిటీ శ్రీను, వార్డు సభ్యులు రాయుడు వీర్రాఘవులు, స్థానిక నాయకులు ద్వారంపూడి శ్రీను, వీరబాబు, అధిక సంఖ్యలో చిరంజీవి యువత, అనపర్తి శాఖ అధ్యక్షులు గంటా సోమశేఖర్, ఇందాల వీరబాబు, ప్రసాద్ రెడ్డి, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో మనందరికీ తెలిసిన విషయమే, ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఉంది. మరి మెగాస్టార్ చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభించి ఎంతోమందికి ఆక్సిజన్ అందించారు. అదే స్ఫూర్తితో మన అనపర్తి నియోజకవర్గంలో మా ఆర్ నాగు గారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణరెడ్డిగా చేతుల మీదుగా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు అందించడమైంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా మా జన సైనికుల తరఫున కూడా ఈ సేవా కార్యక్రమంలో సహకారం అందిస్తామని తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అనపర్తి సిహెచ్సి సెంటర్ని కోవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్గా మరి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ సుమారు 30 బెడ్లు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తోటి 30 బెడ్లు, అదేవిధంగా ఇంకా బెడ్స్ తోటి పాటు మిగతా సౌకర్యాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి దాతల సహకారంతో డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున గొల్లల మామిడాడికి చెందిన ద్వారంపూడి ప్రభాకర్ రెడ్డి గారు, ఆంసనాడు ప్రభాకర్ రెడ్డి గారు 2 సిలిండర్లు, అదేవిధంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూత్ వారు 4 సిలిండర్లు కూడా సిహెచ్సికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరలోనే అనపర్తిలో కోవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్ ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.